హాయ్ ఫ్రెండ్స్, మాజా లేదా ఫ్రూటీ వంటి కంపెనీలు వారి మ్యాంగో జ్యూస్లలో ఎలాంటి రసాయనాలు ఉండవని చెప్తారు. మరి వాటిని నిజమైన మామిడి పండ్ల నుండే తయారు చేస్తారని యాడ్స్ కూడా చేస్తారు. అయినా మీరు గమనించినట్లయితే దానిపై ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేసి ఉంటారు అనే విషయం ఎందుకు రాసి ఉంటారు. నేటి వీడియోలో మ్యాంగో మరియు ఫ్రూటీ వంటి మామిడి రసాన్ని ఎలా తయారు చేయాలో కూడా మీరు తెలుసుకుంటారు. వీడియోని చివరి వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మొట్టమొదట జ్యూసీ మరియు తాజా మామిడి పండ్లను పొడవైన మరియు ఎత్తైన చెట్ల నుండి తీయబడతారు. ఇప్పుడు మామిడి చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి మరియు అందుకే కిందున్న మామిడికాయలను చేతితో కోస్తారు. మరి సాధారణ ఎత్తులో స్థిరపడిన మామిడికాయలను కర్ర సాయంతో తీస్తారు. వీటి ముందు మెకానికల్ జాస్ కలిగి ఉంటాయి. కట్ అయిన మామిడి స్టెమ్ను కోసినప్పుడు మామిడి పండు నుండి ఒక లిక్విడ్ బయటకు వస్తుంది మరియు ఆ ద్రవం మీ చేతికి తగిలినట్లయితే మీ చేయి మండుతుంది. అందుకే మామిడికాయలను గ్లౌస్ ధరించి మొదట స్టెమ్స్ తొలగించి ఆ తర్వాత వెంటనే నీటిలో వేస్తారు. ద్వారా మామిడి నుండి వచ్చే ద్రవం యొక్క విష ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ పండిన మామిడికాయలు ప్రెషర్ వల్ల పాడైపోకూడదని అందుకే మామిడి పండ్లను చాలా ఆరంగా గ్రేట్స్లో ప్యాక్ చేసి ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఇప్పుడు మామిడి పండ్లను అన్లోడ్ చేసిన తర్వాత వెంటనే రెండు రకాల వాషింగ్ ప్రక్రియల ద్వారా పంపుతారు. ఇందులో రెండవ వాషింగ్లో రోలర్ కలిగి ఉంటుంది. ద్వారా మామిడికాయలు సరిగ్గా వాష్ అయిపోతాయి. ఇప్పుడు మామిడి పండ్లపై ఉండే పాలిఫినాల్ ఆక్సైడ్స్లను తొలగించి మామిడి పండ్ల రంగు మరియు రుచిని మెరుగుపరచడానికి మామిడికాయలను 3 నుండి 5 నిమిషాలు వేడి నీటిలో ఉంచుతారు. మరి ఈ ప్రక్రియను ప్రీహీటింగ్ మరియు సాఫ్టింగ్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు దీని తర్వాత ఈ తీపి మరియు పండిన మామిడి పండ్లను కన్వేయర్ బెల్ట్లో పెడతారు. మరి అక్కడ నుండి 40 నుండి 50 మంది కార్మికులు ఈ మామిడికాయలన్నిటిని ఇన్స్పెక్షన్ చేస్తారు. వారు ఈ మామిడి పండ్లకు ఉన్న డ్యామేజెస్ చెక్ చేస్తూ ఉంటారు. మరి ఏదైనా మామిడి నాణ్యత లేకుంటే లేదా పాడైపోయినట్లయితే ఆ మామిడిని కన్వేయర్ బెల్ట్ నుండి తీసివేస్తారు. మరి కార్మికులు మిగిలిన మామిడికాయల చిక్కాలు లేదా పైభాగాన్ని కట్ చేసేస్తారు. ఇప్పుడు దీని తర్వాత ఈ మామిడి పండ్లను డెస్టోనింగ్ మిషన్కి పంపుతారు. ఈ యంత్రం మామిడి గింజలు మరియు వాటి తొక్కలను చాలా సమర్థవంతంగా వేరు చేస్తుంది. ఇక ఆ తర్వాత ఎక్కడో ఒక చోట ఈ మామిడి పండ్లను ఎక్స్ట్రాక్టర్ మిషన్లో వేసేస్తారు. అక్కడ నుండి ఈ మామిడి పండ్ల రసం తీస్తారు. ఈ ప్రక్రియలో కూడా 2 రకాల కేటగిరీల రసాలను తయారు చేస్తారని మీకు తెలియకపోవచ్చు. విత్ ఆర్ వితౌట్ పల్ప్. మరియు ఈ 2 రకాల రసాలను తీయడానికి వివిధ రకాల ఫిల్టర్లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ రసంలో ఆక్సిజన్ కణాలు కూడా ఉంటాయి మరియు దానిలో ఉండే పొడిసీజన్ రసాన్ని పాడు చేయకుండా ఉండేందుకు అందుకే రసాన్ని డిగ్రేసింగ్ మిషన్లో 90 నుండి 5 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 10 నుండి 14 నిమిషాల పాటు ఉంచుతారు. అయితే మీరు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఇప్పటికీ మామిడి రసంలో చాలా చిన్న మరియు పెద్ద కణాలు ఉంటాయి. వాటి డెన్సిటీ ఒకేలా లేదు. కాబట్టి ఇప్పుడు ద్రవాన్ని మరింత చక్కగా చేయడానికి 20 నుండి 25 MPa ఒత్తిడిలో ఒకే హోమోజెనైజర్ మిషన్లో 2 నుండి 3 సార్లు హోమోజెనైజ్ చేస్తారు. మరి ఇప్పుడు మామిడి రసం ఒక మంచి డెన్సిటీలో ఉంది. దీని తర్వాత జ్యూస్లో ఉన్న బ్యాక్టీరియాను కిల్ చేయడానికి దాన్ని ఒక స్టెబిలైజేషన్ మిషన్లో వేడి చేస్తారు. మరి వెంటనే మామిడి రసాన్ని చల్లగా కూడా చేసేస్తారు. మరి ఈ ప్రక్రియ కారణంగా రసం యొక్క షెల్ఫ్ లైఫ్ జీవితం పెరుగుతుంది. మరి జ్యూసెస్ను పెద్ద నిల్వ ట్యాంకులలో స్టోర్ చేయబడతారు. ద్వారా మామిడికాయల సీజన్ ముగిసిన తర్వాత కూడా మామిడి రసాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్వాదించవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, మనం బయట షాపుల నుండి మాజా ఫ్రూటీ లాంటి మామిడి పండ్ల రసాలు తాగుతాం కదా, వాటిని 6 నుండి 7 నెలల క్రితం తయారు చేసి ఉండొచ్చు. మీ జ్యూస్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల కలిగే ప్రతికూలత ఏమిటంటే జ్యూస్ దాని రుచిని కోల్పోవడం ప్రారంభమవుతుంది. మరి అందుకే జ్యూస్ రుచిని ఒకే లెవెల్లో మెయింటైన్ చేయడానికి కంపెనీ అందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ను యాడ్ చేస్తుంది. మరి బాటిల్ వెనుక భాగంలో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడెడ్ అని రాసి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత జ్యూస్ను బాటల్స్లో నింపడానికి పంపబడుతుంది. చివరకు ఆ సీసాలు లేబుల్ చేయబడతాయి. ఆ తర్వాత వాటిని మన వరకు చేర్చడానికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, మీకు ఏ జ్యూస్ అంటే చాలా ఇష్టమో కామెంట్స్తో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.